మన సమాజంలో జరుగుతున్న హత్యలైనా అత్యాచారాలైనా సూసైడ్స్ అయినా. ఉదాహరణ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి డ్రగ్స్కి అలవాటు పడిపోయిన తర్వాత ఉన్మాదిగా మారుతున్నాడు, ఒక సైకోగా మారుతున్నాడు, తన్ను తాను హింసించుకునే విధంగా ఆలోచనలు వస్తున్నాయి, నెగిటివిటీ ఆలోచనలు వస్తున్నాయి, చివరికి సూసైడ్ చేసుకోవడం కోసం కూడా వెనకాడటం లేదు. అలాంటి ప్రభావం చూపుతున్నటువంటి ఈ డ్రగ్స్, ఈ డ్రగ్స్ నుంచి మనల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చెడుల నుంచి కాపాడడం కోసమే స్థాపించబడినటువంటి సంస్థ మిషన్ నేను సైతం సమాజం కోసం. మిషన్ నేను సైతం సమాజం కోసం ఈరోజు ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రపంచానికి మన సమాజానికి ఇస్తున్న సందేశం ఏంటి, ఎలా కాపాడుకోవాలి, ఎలా బయటపడాలి, డ్రగ్ అడిక్షన్ నుంచి మన సమాజాన్ని ఎలా కాపాడుకోవాలంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఉదాహరణకి పేరెంట్స్ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో తల్లిదండ్రుల్లో రావాల్సిన మార్పు ఉంది. ఏంటది, ఈరోజు చూసినట్లయితే తల్లిదండ్రులకి పిల్లలకి జనరేషన్ గ్యాప్, కమ్యూనికేషన్ గ్యాప్, పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియదు, పట్టి పట్టనట్టుగా చూసి చూడనట్టుగా ఉంటున్నారు. పిల్లలు రాత్రి ఏం చేస్తున్నారు, పగలేం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, నిఘా లేదు, పరిశీలన లేదు. ఖచ్చితంగా తల్లిదండ్రుల నిఘా పిల్లల మీద ఉండాలి, వారి ప్రవర్తనలో వచ్చే మార్పేంటో చూడాలి. ఎవరైనా డ్రగ్ కోసం కొంచెం అలవాటు పడుతున్నాడు అంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అప్పుడప్పుడు అలవాటు పడుతున్నాడు అంటే అతను మౌనంగా ఉండడం మొదలు పెడతాడు, అంటే ఎవరితో మాట్లాడడు, ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేస్తాడు, టీవీ చూడడు, వీడియో గేమ్స్ ఆడడు, ఒక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు, అంటే ఇలాంటి బిహేవియర్ ఏమైనా వస్తుందా, ఇరిటేషన్ పెరిగిపోయి ఉంటుంది, స్టబ్బర్నెస్ మొండితనం వచ్చేసి ఉంటుంది, కోపం పెరిగిపోయి ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనబడితే వెంటనే గమనించాలి. తల్లిదండ్రులు పిల్లలకి ఒక వయసు టీనేజ్ దాటిపోయింది అంటే పిల్లలకి స్నేహితులుగా ఉండడం మొదలు పెట్టాలి, అలా లేరు అంటే మీ పిల్లల్ని మీరు దూరం చేసుకుంటున్నారంటాం. అంతేకాదు, రోల్ స్కూల్స్ది కాలేజెస్ది కూడా ఉంది. స్కూల్ మేనేజ్మెంట్, కాలేజ్ మేనేజ్మెంట్, ఖచ్చితంగా ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో కూడా సైకాలజిస్ట్ అనేవాడు ఖచ్చితంగా ఉండాలి. తెలుగు నేర్పేవాడు ఉంటే, సోషల్ నేర్పే వ్యక్తి ఉంటే, మ్యాథ్స్ నేర్పుతుంటే ఏ విధంగా ఉందో సైకాలజిస్ట్ కూడా ఒకళ్ళు కావాలి. పిల్లల బిహేవియర్ని స్టడీ చేసే మేనేజ్మెంట్లో ఒక సిస్టమ్ అనేది ఒకటి ఉండాలి. పిల్లల బిహేవియర్ అనేది, ఒక క్లాస్ రూమ్లో 40 మంది ఉన్నారంటే 40 మందిలో ఎవరైనా ఒకళ్ళిద్దరు బిహేవియర్ మార్పుగా ఉందా, ఎందుకని ఈ విధంగా అవసరం ఉంది. మన భారత్, మన హైదరాబాద్ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలేజీలు 16 కాలేజీలు బయటపడ్డాయి, 16 కాలేజీలు డ్రగ్ అడిక్ట్ అయి ఉన్నాయనంటే ఒకసారి ఆలోచించాలి ఎంత ఘోరంగా మన రాష్ట్ర రాజధాని ఉంది అన్న విషయం. మనం ఆలోచించినట్లయితే ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయో కారణం ఏంటి, డ్రగ్ అడిక్షన్ కారణంగా ఉంది. కాబట్టి స్కూల్స్ యొక్క పాత్ర ఏముంది అంటే, స్కూళ్ళలో 5వ తరగతి చదువుతున్న పిల్లల దగ్గర నుంచే ఇంటర్మీడియట్ కాలేజ్ కానివ్వండి, డిగ్రీ కాలేజ్ కానివ్వండి, వాళ్ళకి అసలు సిగరెట్ వల్ల వచ్చే నష్టాలేంటి, గుట్కా వల్ల వచ్చే నష్టాలేంటి, మద్యపానం వల్ల వచ్చే నష్టాలేంటి, డ్రగ్ అడిక్షన్ వల్ల వచ్చే నష్టాలేంటి, ఎంతగా వ్యక్తి, కుటుంబం, సమాజం నాశనం అవుతుంది అన్న విషయాల గురించి స్పష్టత, ఒక కమ్యూనికేషన్, వాళ్ళకి క్లారిఫికేషన్ అనేది ఇవ్వగలగాలి, ఒక అవగాహన కల్పించగలగాలి, ఒక అవేర్నెస్ ఇవ్వగలగాలి. ఎప్పుడైతే ఇలాంటి అవేర్నెస్ వస్తుందో అప్పుడే స్పష్టంగా ఒక మార్పు అనేది వస్తుంది. మరియు నేను స్పెషల్గా అప్పీల్ చేస్తున్నాను. ఏంటి నా అప్పీల్ ఏంటంటే, పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో 5వ తరగతి తర్వాత నుంచి స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, పాఠ్యాంశాలు సిలబస్లో ఇది రావాలి. మద్యపానం అంటే ఏంటి, దానివల్ల కలిగే నష్టాలేంటి రావాలి. సిగరెట్ అంటే ఏంటి, దానివల్ల కలిగే నష్టాలేంటి రావాలి. గుట్కా అంటే ఏంటి, దానివల్ల కలిగే నష్టాలేంటి రావాలి. డ్రగ్స్ అంటే దానివల్ల కలిగే నష్టాలేంటి రావాలి. ఇక్కడ సిలబస్లో రావాలి, పిల్లలకి అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ నష్టాల గురించి అవగాహన ఉంటుందో, లెట్ మీ ట్రై, లెట్ మీ అడ్వెంచర్, లెట్ మీ టేస్ట్ వన్స్ అన్న ఆలోచనలు రావు. మార్పు అన్నది 360 డిగ్రీస్లో రావాలి. కుటుంబంలో రావాల్సిన మార్పు ఉంది, స్కూల్స్లో, కాలేజెస్లో రావాల్సిన మార్పు ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం యొక్క రోల్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మన ఉభయ రాష్ట్రాల, తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రం యొక్క ఉభయ రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు అయినటువంటి కేసీఆర్ గారికి మరియు జగన్ గారికి నేను విన్నవించుకుంటుంది. నా యొక్క వినతి ఏంటంటే, నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, ప్రత్యేకంగా ఈ మహమ్మారి సమాజాన్ని కుప్పగొలుస్తున్నటువంటి, యువకులని నాశనం చేస్తున్నటువంటి, భారతదేశ భావితరాలని నాశనం చేస్తున్న డ్రగ్స్ మీద ఒక కన్ను వేయాలి, స్పష్టమైన దృష్టి పెట్టాలి. దీన్ని దూరం చేయడం కోసము స్పష్టమైనటువంటి ఒక ఆర్డర్స్ రావాలి. ఎందుకంటే డ్రగ్ అనేది మన భారతదేశంలో నిషేధించబడింది, అయినా ఎందుకు సప్లై చేయబడుతున్నాయి, ఏంటి మాఫియా ఎలా ఉంది, మన పోలీసులు కన్నుగొప్పి ఎవరైనా చేయగలుగుతారంటే ససేమీరా చేయలేరు, సరైన కన్ను పెట్టగలిగితే. కాబట్టి నా యొక్క స్పెషల్ అప్పీల్ ఏంటంటే, పాఠ్యాంశాల దగ్గర నుంచి కుటుంబంలో ప్రతి వ్యక్తిలో ఒక మార్పు రావడమే కాకుండా చర్యలు కూడా కఠినంగా ఉండాలి. ఉదాహరణ చూడండి, ఎవరైనా డ్రగ్స్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం అక్రమంగా రవాణా చేస్తున్నాడు అంటే డ్రగ్స్ మాఫియా ఉంది, పట్టుబడింది, ఏం చేయాలి. ఉదాహరణ మనం చూసాం 2016 సంవత్సరంలో 300 టన్నుల డ్రగ్ పట్టుబడింది భారతదేశంలో. 2017 సంవత్సరంలో 353 టన్నుల డ్రగ్ పట్టుబడింది. పట్టుబడిన తర్వాత ఏం చర్యలు ఉండాలి,
నేను అప్పీల్ చేస్తున్నాను గవర్నమెంట్తో. ఏంటి, ఎవరైతే మాఫియాగా పనిచేస్తున్నారో, రవాణా చేయడం పనిచేస్తున్నారో, వారికి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, మరణ శిక్ష విధించాలి. ఎందుకంటే అనేక వందల కుటుంబాలని నాశనం చేస్తున్నటువంటి వారికి మరణ శిక్ష విధించాలి. ఎందుకయ్యా అంటే, ప్రపంచ దేశాలను పరిశీలిస్తే అనేక దేశాలలో డ్రగ్స్ ట్రాఫికింగ్ చేసిన వాళ్ళకి మరణ శిక్ష ఉంది. చైనాలో డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తే మరణ శిక్ష ఉంది. ఇండోనేషియాలో డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తే మరణ శిక్ష ఉంది. మలేషియాలో డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తే మరణ శిక్ష ఉంది. సింగపూర్లో మరణ శిక్ష ఉంది. మరి అదేవిధంగా యమన్లో మరణ శిక్ష ఉంది, ఒమాన్లో మరణ శిక్ష ఉంది, సౌదీ అరేబియాలో మరణ శిక్ష ఉంది, దుబాయ్లో మరణ శిక్ష ఉంది. అనేక దేశాలలో మరణ శిక్ష. దేనికి? ఎవరైనా డ్రగ్స్ని సప్లై చేస్తూ పట్టుబడ్డారు, డ్రగ్స్ మాఫియాకి ఏముంది? మరణ శిక్ష ఉంది. ఎందుకు? అప్పుడే డ్రగ్స్ని కంట్రోల్ చేయగలుగుతాం, దేశాన్ని కాపాడగలుగుతాం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం అంటే, ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందిన ఆదర్శ దేశంగా, బలమైన దేశంగా భారతదేశాన్ని నిలబెట్టాలంటే భారతదేశంలోని యువత ఆరోగ్యంగా ఉండాలి. భారతదేశం ఆరోగ్యవంతమైన భారతదేశంగా నిలబడాలి అంటే ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటంటే, డ్రగ్స్ని మనం కంట్రోల్ చేయాలి, మద్యపానాన్ని కంట్రోల్ చేయాలి. దానికోసం ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాలి. ఇది ప్రత్యేకంగా మన మిషన్ తరపు నుంచి ఇస్తున్న సందేశం. ముఖ్యంగా ఒక భారతీయుడిగా నా మెసేజ్ ఏంటంటే, ప్రతి భారతీయుడిలో మార్పు రావాలి. నా దేశం నా బాధ్యత, నా ఆలోచన రావాలి. నా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. నా భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా నిలబెట్టాల్సిన బాధ్యత నాది. ఈ మార్పు ప్రతి పౌరుల్లో రావాలని ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు ఈ సభాముఖంగా మీడియా ద్వారా మేము చెప్తున్న విషయం ఏంటంటే, మిషన్ నేను సైతం సమాజం కోసం అనేదైతే మిషన్ ఉందో, ఈ మిషన్ ప్రతి పౌరుని ఆహ్వానిస్తుంది. ప్రతి విద్యార్థిని, ప్రతి యువకుడిని, ప్రతి యువతని, ప్రతి మహిళని, ప్రతి సిటిజన్ని, పౌరుని కూడా ఆహ్వానిస్తున్నాం. రండి, మనమంతా కలుద్దాం, చేయి చేయి కలుపుదాం, కలిసి అడుగులేద్దాం. మన సమాజాన్ని మనమే కాపాడుకుందాం. మన సమాజాన్ని సత్సమాజంగా మార్చాలి. ఉదాహరణకి ఎలాంటి సమాజం కావాలి? మద్యపాన రహిత సమాజం కోసం, మారక ద్రవ్యాల రహిత సమాజం కోసం, ఆడపిల్లల అక్రమ రవాణా రహిత సమాజం కోసం, అత్యాచారాల రహిత సమాజం కోసం, ఆత్మహత్యారహిత సమాజం కోసము, విలువలతో కూడుకున్న ఎడ్యుకేషన్ రావచ్చే సమాజం కోసము, ఇలాంటి అతి గొప్ప మార్పు రావాల్సిన సమాజం కోసము మనమే కంకణం కట్టుకోవాలి. సత్సమాజం కోసమే మిషన్ నేను సైతం సమాజం కోసం మిషన్.